ఏ విధంగానైతే ఈ బీజేపీ వాళ్ళు కులాల తోటి మతాల తోటి దేశ రాజకీయాలు శాసిద్దాం అనుకుంటున్నారో కర్ణాటక ప్రజలందరూ కూడా వాళ్ళకు చెంపదెబ్బ తోటి బుద్ధి నేర్పించారు ఎప్పుడైతే వీళ్ళు కులాల మతాల తోటి దేశ రాజకీయాలను శాసిద్దాం అనుకునే సమయంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పేరు మీద దేశమంతా కూడా ఆయన పాదయాత్ర చేయడం జరిగింది దానికి నిదర్శనమే हिमाचल में कांग्रेस पार्टी प्रभुत्वं एर्पाटु चेसिंदि इवाल कर्नाटक में कांग्रेस पार्टी प्रभुत्वं एर्पाटु चेयबोतुन्नदि रानुन्न रोजुल्लो तेलंगाणलो कूडा कांग्रेस प्रभुत्वं एर्पाटु चेस्तदि इदि पूर्ति नमकं विश्वासं तेलंगाण प्रजलंदर्लो कूडा कनबडुतुन्नदि वीळ्ळु रामुनि मर्षि आंजनेय स्वामिनि एप्पुडैते राजकीयंलोकि लागिंद्रो अदे रोजु वाळ्ळ पतनं अनेदि स्टार्ट अयिपोयिंदि एंदुकंटे रामुनि लेनि दग्गर आंजनेय स्वामि एप्पुडु उंडरु ఆ లాజిక్ మీరు మర్చిపోయి రాము నిన్ని రోజులు వాడుకొని రాజకీయాలు చేసినోళ్ళు ఇవాల కర్ణాటక ఎలక్షన్ లో వాళ్ళ ఆంజనేయ స్వామిని తీసుకొచ్చి రాముని పక్కన పెట్టిండ్రు అదే శాపం వాళ్ళకి దలిగి ఇవాల కర్ణాటకలో వాళ్ళు ఓడిపోవడం జరిగింది తెలంగాణలో కూడా వాళ్ళు ఓడిపోతారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎర్రకోటలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తారు ఏ రోజైతే ప్రియాంక గాంధీ గారు మొన్న యువ సంఘర్షణ సభ తెలంగాణకు వచ్చిండ్రో అదే రోజు అని చెప్పడం జరిగింది ఆ రోజనే చెప్పింది బై బై కేసీఆర్ బై బై మోడీ అని అదే దేశ ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చేస్తారని పూర్తి నమ్మకం విశ్వాసం నాలో ఉంది ఎందుకంటే ఇన్ని రోజులు వీళ్ళు దేవుని నమ్ముకొనే రాజకీయాలు చేసిండ్రు గాని ఎప్పుడైనా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు గాని ప్రజల గురించి ఆలోచించిన రోజులు కూడా లేవు అదే రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయడము